లో చూద్దాం. ఓకే ఓకే సార్ ఓకే మ్యామ్. వివేకానంద రెడ్డి గారి యొక్క మరణం వార్త విన్నప్పుడు ఒక బాధ కలిగింది. అప్పటి వరకు ఉన్న వ్యక్తి చనిపోయాడు, హార్ట్ అటాక్తో చనిపోయాడు అని ఇనిషియల్ స్టేజ్లో అన్ని ఛానల్స్ రావడం, దానిపైన నేను కూడా తీవ్ర సంతాపం. తలుపు కొడితే అని తలుపు తీయకుండా పోవడం, ఆ తర్వాత సర్వెంట్ కూడా రావడం, వచ్చిన నుంచి లోపలికి వెళ్ళారని, లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన చనిపోయి బాత్రూంలో పడిపోయి ఉన్నారని, పడిపోయినప్పుడు వెళ్ళి చేయబట్టి చూసి చనిపోయాడని నిర్ధారించుకొని బయటకు వచ్చి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పారని 6:40 అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేయడం. ఫోన్ చేసి ఈయన చనిపోయాడు, గాయాలు ఆయన అక్కడ పడి చనిపోయాడు, అప్పటికెవరో హత్య కానీ ఇంకోటి జరిగిందని ఎక్కడ చెప్పలేదు. అయితే మనుషులు వస్తున్నారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది, మీరు పోలీసులు రమ్మని చెప్పడం, అక్కడికి సిఐ 7:30కి వెళ్ళడం విత్ పోలీస్ ఫోర్స్. మామూలుగా ఎప్పుడైనా ఒక హత్య జరిగినా, ఒక మనిషి చనిపోయినా బాడీ కానీ ఆ ప్లేసెస్ కానీ డిస్టర్బ్ చేయరు. సీన్ ఆఫ్ అఫెన్స్, నేను ఎప్పుడూ పోలీసులు చెప్పేది ఒకటే చెప్తా ఉంటాను, సీన్ ఆఫ్ అఫెన్స్ డిస్టర్బ్ చేసిన, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసిన కేసును మనం ఎస్టాబ్లిష్ చేయలేం. అక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి, వాళ్ళు ఏదో ఒక ఎవిడెన్స్ వదిలిపెట్టిపోతారు, లేదంటే కొన్ని కొన్ని సంఘటనల్లో మేజర్ ఎవిడెన్స్ కూడా ఉంటుంది, క్లూస్ ఉంటాయి. ఇమీడియట్గా క్లూ టీమ్ కానీ డాగ్స్ను పంపించడం కానీ మొత్తం ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా ప్రొక్యూర్ చేయడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకు వచ్చిన దాని ప్రకారం మీరు చూస్తూ ఉంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా బాత్రూంలో చనిపోయిన వ్యక్తి డెడ్ బాడీ అక్కడ ఉందని మొదట చెప్పిన వాళ్ళు ఆ డెడ్ బాడీ అక్కడ తీసుకొని బెడ్రూమ్లో తీసుకురావడం, బెడ్రూమ్లో ఆయన తలకు గాయం జరిగిందని తలకు ఒక గుడ్డ కట్టడం, అక్కడ నుంచి సిఐ అక్కడికి వెళ్ళే లోపలిని అక్కడ ఉండే బ్లడ్ అంతా క్లీన్ చేసేయడం, బెడ్ క్లీన్ చేసిన తర్వాత డెడ్ బాడీని తరలించడం హాస్పిటల్కి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఈయన హార్ట్ అటాక్తోనే చనిపోయారని నమ్మించడం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత గాయాలు చూసిన తర్వాత ఎవరైనా గాయాలు చూస్తే మేజర్ ఇంజరీస్ అవి. ఒక హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వ్యక్తి ఆల్ ఆఫీషియల్ అందనిపోవచ్చు, లేకుంటే ఒక వామిటింగ్ కావచ్చు, కానీ అది కూడా తల మీద గాయాలయ్యి అంత రక్తం గారి అక్కడ ఒక బీరువా
ఇది లాగేసుకుని వేరియస్ ఇష్యూస్ మీరు చూసే సంఘటన చూస్తే కమోడ్లో రక్తం వచ్చి ఇవన్నీ చూసిన తర్వాత దీన్ని ఏ విధంగా జస్టిఫై చేస్తారు? ఎందుకు షీల్డ్ చేయాల్సి వచ్చింది? ఎవరు షీల్డ్ చేశారు? అక్కడి నుంచి ఏం జరిగిన తతంగం అంతా అది అయిన తర్వాత అక్కడ ఇన్క్వెస్ట్ చేయాలి. ఎప్పుడు కూడా ఒక మర్డర్ జరిగిన తర్వాత మర్డర్ ఇమీడియట్గా దాన్ని ఇన్క్వెస్ట్ చేసి డేటా అంతా ప్రొటెక్ట్ చేసి ఆ డేటాని ఇన్క్వెస్ట్లో ఎవిడెన్స్ అన్నీ పెట్టుకొని దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కావాలి. పోస్ట్ మార్టం, ముందు ఇన్క్వెస్ట్ పంచనామా, దాని తర్వాత పోస్ట్ మార్టం, దాని తర్వాత ఇన్వెస్టిగేషన్, ఇవన్నీ సైమల్టేనియస్గా ఎనీ ప్రొసీజర్ దే హ్యావ్ టు ఫాలో. ఎందుకు హాస్పిటల్కి తీసుకుపోయే వరకు మీరు హైడ్ చేశారు? ఎవరు హైడ్ చేశారు? ఎవరు ఇల్లింది ఆ ఇంట్లో ఉండే మీరు ఎందుకు హైడ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు దీన్ని హార్ట్ అటాక్ కింద మీరు క్రియేట్ చేశారు? హార్ట్ అటాక్ కింద కామన్ మ్యాన్ ఎవడు చూసినా అంత పెద్ద గాయం జరిగిన తర్వాత మర్డర్ని ఈజీగా చెప్పగలుగుతాం. మీరు కూడా ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంది. అలాంటప్పుడు డెడ్ బాడీని ఎట్లా క్లియర్ చేస్తారు? ఎట్లా తీసుకెళ్తారు? ఎట్లా మూవ్ చేస్తారు? బెడ్రూమ్లో నుంచి బెడ్రూమ్లో ఎక్కడ తీసుకొచ్చారు? బెడ్రూమ్ నుంచి హాస్పిటల్ ఎక్కడ తీసుకెళ్లారు? అదే మరి బెడ్రూమ్ ఏ విధంగా క్లీన్ చేశారు? మీరు ఎందుకు క్లీన్ చేశారు? ఇవన్నీ అనుమానాలకు తావిచ్చే అవకాశాలు. వాళ్ళ ఇంట్లో నుంచి ఫోన్లు చేసిన తర్వాత హాస్పిటల్కి పోయిన తర్వాత హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతూ ఉంటే అక్కడి నుంచి సీన్ అంతా మారిపోయే పరిస్థితికి వచ్చారు. రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. నా మీద ఆరోపణ చేస్తారు, పార్టీ మీద ఆరోపణ చేస్తారు, లోకేష్ మీద ఆరోపణ చేస్తారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? నేను అడిగేది ఇది, మీ ఇంట్లో జరిగిన విషయాన్ని మీరు జస్టిఫై చేయలేక, మీరు వాస్తవాలు చెప్పలేకుండా మీరు ఇంత దారుణం చేసుకొని మళ్ళా మా అందరి పైన ఆరోపణలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవాలంటే ఎంత దారుణం ఇది. వాళ్ళు ప్రెస్ రిలీజ్ చేశారు చూడండి, ది డెత్ బిహైండ్ ది సస్పీషియస్ డెత్ ఆఫ్ ఓఎస్ వివేకానంద రెడ్డి షుడ్ బి ప్రూవ్డ్. సస్పీషియస్ డెత్, దే నెవర్ మెన్షన్ మర్డర్. అంటే ఇక్కడంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని హైడ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎవిడెన్సెస్ అన్నీ సాక్ష్యాలన్నీ లేకుండా చేసి అదేవిధంగా విషయాన్ని కూడా హైడ్ చేసి దీన్ని కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేశారు. వాళ్ళు పోలీసులకు చెప్పినప్పుడు కూడా ఇది డెత్ అని ఎక్కడా చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు పోలీసులు కూడా నల్ల పలికిచ్చారు, ఇది హార్ట్ అటాక్తో చనిపోయారు, పడినప్పుడు ఈ దెబ్బలు తగిలాయి తప్ప ఇంకోటి కాదు అని నమ్మించారు. అదే మరి కేసులు కూడా అవసరం లేని చెప్పి పెట్టే పరిస్థితికి వచ్చారు. అంటే కేసులు కూడా అవసరం లేదని మీరే నిర్ధారించారు. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే కొంతమంది ఇక్కడ కేసు ఏమి అవసరం లేదండి, ఇలా తరపున లయజాన్ చేసేవాళ్ళు, ఆయన చనిపోయాడు, హార్ట్ అటాక్ చనిపోయాడు, అంతేగాని ఏం లేదు అని 9-10 వరకు అదే రాగం తీశారు. ఎప్పుడైతే హాస్పిటల్కి పోయి పోస్ట్ మార్టం సర్టిఫికెట్ వచ్చిందో అతను డెత్ కాదు, ఇది నేచురల్ హార్ట్ అటాక్తో కాదు, ఇది హత్య చేశారు, బలమైన గాయాలు. నిత్తన ఎంత బలమైన గాయం ఉంది? మెదడు కూడా బయట వచ్చింది, అంత బలమైన గాయాలు జరిగాయి, చేతికి గాయాలు జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత అప్పటి నుంచి అటాక్ మొదలుపెట్టారు. సాయంత్రానికి మళ్ళా స్వరం మార్చారు. ఇప్పుడేమంటారు, డ్రైవర్ని తొందరగా రమ్మన్నాను కాబట్టి అతను చంపబోతున్నాడు. ఇది నాకైతే అర్థం కాల. ఇంత దారుణంగా మాటలు మార్చేసి తప్పించుకోవడానికి, కప్పిపుచ్చుకోవడానికి చేసే పనులు చాలా దుర్మార్గమైన పనులు ఇది. ఎవరు మీ ఇంట్లో హత్య జరిగిన తర్వాత ఇది 5:00 జరిగింది అని అంటున్నాం, 5:30కి పిఏ వెళ్ళాడు,
5:30కి 6:30 ఆ ప్రాంతంలో అవినాష్ రెడ్డి పోలీసులకు ఫోన్ చేశారు. 6:40కి అవినాష్ రెడ్డికి ఎవరు చెప్పారు? అవినాష్ రెడ్డి ఫోన్ చేసినప్పుడు ఎవరికి ఫోన్ చేశాడు? వీళ్ళ అందరి మధ్యలో ఏమేమి జరిగాయి? జరిగినప్పుడు ఎందుకుని అక్కడికి పోయిన వాళ్ళు అంతమందిపై బిఫోర్ హాస్పిటల్లో కొంతమంది ముఖ్యమైన నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు. వీళ్ళ బంధువులందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు వాళ్ళందరూ చూశారు అక్కడ. గంగిరెడ్డి కానీ, ఫాలోయర్ కానీ, కృష్ణారెడ్డి కానీ, అరవింద్ రెడ్డి, అవినాష్ రెడ్డి కానీ, ఇంకా మిగిలిన ఈసీ గంగిరెడ్డి కానీ, వీళ్ళందరూ చాలామంది ఎవరు పోయారో అందరూ వెళ్ళారు. మీరందరూ వెళ్ళిన తర్వాత మీ బంధువు అంత ఇంపార్టెంట్ వ్యక్తి చనిపోతే, అంత దారుణంగా చనిపోయినప్పుడు ఇది హత్య అని ఎందుకు మీరు చెప్పలేకపోయారు? యు ఆన్సర్ దాట్. చెప్పాలి కదా. ఇప్పుడు మీరు సహజ మరణానికి, హార్ట్ అటాక్కి, హత్యకు వ్యత్యాసం తెలియదా మీకు? సంథింగ్ హ్యాపెండ్ బిట్వీన్ యూ. అది ఏమైంది? అది ఇన్వెస్టిగేషన్లో తేలాలి తప్ప ఇంకోటి కాదు. కడవన లాస్ట్కి వచ్చే కొద్ది డ్రైవర్ చంపాడు, నేను ఆయన తొందరగా రమ్మన్నానని ఒక లెటర్ ఇచ్చారు. అది ఇప్పుడు ఎస్పీ గారు చెప్పారు. ఇదంతా మిస్టీరియస్గా లేదు మీకు? వెరరు పోయి అంటే ఇప్పుడు డ్రైవర్ మీద నెట్టడానికా, లేకపోతే ఇంకొకట ఎవరి మీద నెట్టడానికి? ఇది అంటే ఒక ముఖ్యమైన వ్యక్తి, మీ ఫ్యామిలీ మెంబరు, అతను చంపబడ్డాడు. చంపబడ్డ సమయంలో ఎందుకు మీరు హైడ్ చేశారు? ఎందుకు హత్య అని పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేకపోయారు? పోలీసులను కూడా నమ్మించే ప్రయత్నం చేశారు, ఇది హత్య కాదు, సహజ మరణం, హార్ట్ అటాక్ చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే కాదు, పోస్ట్ మార్టం చేయాలని చెప్పిన తర్వాత నేరుగా హాస్పిటల్ తీసుకుపోయి పోస్ట్ మార్టం చేసిన పెద్ద మేజర్ ఇంజరీస్, నాట్ ఎ మైనర్ ఇంజరీస్. ఎప్పుడు వస్తుంది బయటికి ఇది? హాస్పిటల్లో పోయిన తర్వాత బయటకు వచ్చింది. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకే పరిమితమైంది. తర్వాత పబ్లిక్ తెలిసిన తర్వాత చనిపోయాడని పబ్లిక్ అంతా వచ్చారు, ఆవేదంతో, ఒక ఉండే అనుబంధంతో వచ్చారు. వచ్చిన తర్వాత మీరు హాస్పిటల్లో కూడా నమ్మించడానికి ప్రయత్నం చేశారు, ఇది సహజ మరణం అని, హార్ట్ అటాక్ అని. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఒక మనిషిని చూస్తే, ఎవరైనా సరే ఆ ఫోటో చూస్తే ఒక నిమిషం చెప్పగలుగుతారు వై. ఆ సమయంలో ఎవరెవరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రాత్రి ఏమేం జరిగింది, ఎవరికి సంబంధం ఉంది, ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. డ్యూరింగ్ ది డే మార్నింగ్ నుంచి మీరు చూస్తున్నారు అంటే ఒక్కొక్కరు ఇది జరిగిపోయింది, అది జరిగిపోయింది, చంపేశారు, తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు ఉన్నారన్నమాట. మీ ఇంట్లో జరిగితే మీరు ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మర్డర్ అయితే ఎవరిని షీల్డ్ చేయాలని చేశారు? ఇది ఎంత దుర్మార్గమైన కార్యక్రమం ఇది! రాష్ట్రంలో ఇంకా లా అండ్ ఆర్డర్ లేదా? మీ ఇంట్లో కూడా చేసి మీరు దాన్ని సమర్థించుకునే పరిస్థితి రావడం, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో ఏ విధంగా మీరు తీసుకెళ్తారు? ఇన్క్వెస్ట్ కాకుండా, పోస్ట్ ఇది మామూలుగా పంచనామా కాకుండా ఎట్లా తీసుకెళ్తారు మీరు? కనీసం ఒక మర్డర్ చేసిన తర్వాత, ఒక మర్డర్ జరిగిన తర్వాత కనీసం పంచనామా జరుగుతుందని మీకు తెలియదా? మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ కుటుంబ పెద్దలందరికీ? వై యు అలౌడ్? ఓకే, బయట చేశారా, ఎవరు చేశారా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మీరు ఎట్లాలో చేస్తారు? బాడీని తీసుకుపోవడానికి కానీ, ఆ ఇంట్లో రక్తాన్ని కడగడానికి. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది ఆ ఇంట్లో వచ్చి రక్తం కడిగేదానికి? మీరు సమాధానం చెప్ప. బెడ్రూమ్, బాత్రూంలో నుంచి బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? బాత్రూంలోకి ఎవరు తీసుకుపోయారు? బాత్రూమ్ నుంచి బెడ్రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు? హాస్పిటల్కి ఎవరు తీసుకుపోయారు? బెడ్రూమ్ అంతా ఎవరు క్లీన్ చేశారు? యూ హావ్ టు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అప్పుడు లెటర్ లేదు, సాయంత్రానికి లెటర్ వచ్చింది. లెటర్ ఎవరు రాశారు? ఓకే, మార్నింగ్ లేని లెటర్ ఈవినింగ్కి ఎట్ వచ్చింది? ఇది ఒక ఫిక్షన్ వారిగా తయారైంది. ఇలాంటి రాజకీయ ముసుగులో ఇలాంటివన్నీ కూడా చాలా దారుణంగా వీళ్ళు ప్రవర్తించే పరిస్థితికి వస్తున్నారు.
రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇష్టానుసారంగా మాట్లాడడం, ఇష్టమైనటువంటి అన్లాఫుల్ థింగ్స్, లా అండ్ ఆర్డర్ సమస్యలు, హత్యలు, ఘోరాలు ఇవన్నీ చేయడం, ఇది చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదైతే వివేకానంద రెడ్డి గారి మరణం పట్ల సానుభూతి సంతాపాన్ని తెలియజేస్తేనే జరిగిన సంఘటన చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గ్రహిస్తున్నా. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. అంత దారుణంగా ఇంట్లోనే చంపడం అనేది ఇది వీళ్ళ యొక్క దౌర్జన్యాలకు కానీ ఇవ్వడానికి పరాకాష్ట. దీంట్లో మొత్తం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది, కేసంతా ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంది. నేరస్తులు చాలా తెలివిగా ఇప్పుడు మీరు చూశారు దీంట్లో ఈ నేరంలో ఉదయం కానీ బయట ప్రపంచానికి తెలియని పరిస్థితి వస్తే ఇల్లంతా క్లీన్ చేసేసి ఫ్యూనరల్ కూడా చేసేసేవాళ్ళు. ఎప్పుడైతే అనివార్య కారణాల వల్ల హాస్పిటల్ తీసుకుపోవాల్సి వచ్చిందో అక్కడ క్లియర్ కట్గా వాళ్ళు పోస్ట్ మార్టం చేసేవరకు హత్యని చెప్పకుండా దాచిపెట్టారు. వై యొక్క ఆన్సర్ ఎవరు ఆన్సర్ చేయాలి? ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆన్సర్ చేయాలి, బయట ప్రపంచానికి చెప్పాలి, ఆంధ్ర రాష్ట్రానికి చెప్పాలి, 5 కోట్ల మందికి కాదు భారతదేశ ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉంది. హూ హాజ్ డన్? అది అయిన తర్వాత మళ్ళా సాయంత్రానికి సీక్వెన్స్ మీద సీక్వెన్స్ చేసి ఎందుకు అంత ప్యానిక్ రియాక్షన్స్ మీరు ఫీల్ అయ్యారు? నేను ఫీల్ కాలేదే ప్యానిక్ రియాక్షన్, నేను బాధపడ్డా మనిషి చనిపోయాడని సంతాపం తెలియజేశా. తర్వాత మర్ది ఇది మర్డర్ అన్నప్పుడు బాధ కలిగింది, ఇమీడియట్గా సిట్ చేశాం. సిట్ చేసి ఎక్స్పర్ట్స్ను పెట్టి ఏదైతే ఇందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు ఎవరన్నా కానీ ఎస్టాబ్లిష్ చేయాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, దీంట్లో ఏమేమి ఉన్నాయి రాజకీయాలు, ఈ ఒక అందిదారుణంగా చంపబడిన దానికి కారణాలు ఏమున్నాయి. నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, దేనికి చంపబడ్డారు? ఇప్పుడు 2 విషయాలు ఇక్కడ, బయట వాళ్ళు చంపితే ఇంకొక విధంగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళే చంపితే ఈ సాక్ష్యాలన్నీ మాయం చేయాలి, బయట వాళ్ళు చంపితే సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేయాలి, దోషులను పట్టుకోవాలంటే సాక్ష్యాలు ఎస్టాబ్లిష్ చేయాలి. ఎందుకు సాక్ష్యాలని కనుమరుగు చేయాలని ప్రయత్నం చేశారు మీరు? బయట వాళ్ళైతే ఉండాలి కదా సాక్ష్యాలు, అంటే బయట వాళ్ళు మర్డర్ చేస్తే వాళ్ళు కాపాడాలనుకుంటున్నారు మీరు? ఎందుకు ఫారెన్సిక్ ఎవిడెన్స్ని మీరు డిస్ట్రాయ్ చేశారు? ఎందుకు బెడ్రూమ్ కడిగారు? ఎందుకు ఇమ్మీడియట్గా హత్య జరగతానే ఫస్ట్ ఎవరైతే చూశారో, ఇది ఒకవేళ వాళ్ళకు తెలియకపోయినా మిగిలిన వాళ్ళు చూసినప్పుడు అర్థమవుతుంది, అంత పెద్ద గాయం జరిగిన తర్వాత ఎడ జరుగుతుంది అంత గాయం? మెదడు కూడా బయటకు వచ్చే గాయం జరిగిన తర్వాత ఒక మనిషి కిందన పడితే దెబ్బలు తగలవు. మీరు తలకు గుడ్డగట్టారు కదా, అంత ఎక్కువ రక్తం వచ్చింది కదా, హార్ట్ అటాక్ తలలో రక్తం వస్తుందా? యూ హ్యావ్ టు అనలైజ్. అక్కడి నుంచి మీరు తీసుకెళ్లారు కదా హాస్పిటల్కి, ఎందుకు తీసిపోయారు? అంత పెద్ద గాయం జరిగిన తర్వాత, రూమ్లో అంత బ్లడ్ ఉన్న తర్వాత ఎందుకు మీరు షిఫ్ట్ చేశారు? యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ టు ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా అతి దారుణంగా చేసి మళ్ళా దాన్ని తప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ ఇప్పుడు సిబిఐ ఎన్క్వైరీ అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే తప్పు చేశారు, తప్పించుకోవాలి, దారి లేదు. సిబిఐ ఎన్క్వైరీ అంటే ఎలక్షన్స్ అయిపోయి అయిపోతుంది, తర్వాత కేసు ఎస్టాబ్లిష్ అయినా పర్వాలేదు, ఏం జరుగుతుంది జరుగుతుంది, ఎవరి మీద పెడతారు, ఇలాంటివన్నీ ఇంత మునుపు జరిగాయి అక్కడ, ఇప్పుడు కూడా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నేను పోలీసులందరికీ కోరుతున్నా, మీరు నిర్మోహమాటంగా ఎఫెక్టివ్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అదే మరి ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఎవరు చేసినా దీన్ని పూర్తిగా శిక్షించే పరిస్థితి రావాలి. దీన్ని చాలా సీరియస్ తీసుకొని ఇన్వెస్టిగేషన్